వెల్కమ్ టు వైఫై టీవీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో మారిషస్ ప్రభుత్వం భారత్ను కోర్టుకు లాగింది. ఇందుటెక్ జోన్లో పెట్టుబడులు పెట్టి తాము నష్టపోయామని నెదర్లాండ్స్లోని ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మధ్యవర్తిత్వంతో డబ్బులు ఇప్పించండిని వినత ఒప్పందంలో భాగంగా మోదీకి లీగల్ నోటీసులు పంపించారు. నలుగురు కేంద్ర మంత్రులకు, టీఎస్ఐఏసీకి కూడా ఇది సెస్కు శంషాబాద్ లో భూములు ఇచ్చిన వైఎస్. అందులో మారిషస్ కంపెనీ కారిస్సా 100 కోట్ల పెట్టుబడి, బ్యాంక్ రుణాలు తీసుకొని సెస్ పెట్టని ఇందు 350 కోట్ల నష్టపరిహారానికి కారిస్సా డిమాండ్ చేస్తుంది. తమ దేశానికి చెందిన కంపెనీకి నష్టం జరిగిందంటూ మారిషస్ ప్రభుత్వం భారత్పై నెదర్లాండ్స్ లోని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇందుటెక్ జోన్ కు వైఎస్ భూములను దారాదత్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ లో ఉన్నప్పుడు శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉండే మామిడిపల్లిలో ఎకరా 1 కోటి రూపాయలు పలుకుతుంటే అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎకరాకు కేవలం 20 లక్షల చొప్పున 250 ఎకరాలను ఇందుటెక్ కట్టబెట్టింది. ఏకంగా ప్రధానమంత్రికి నోటీసులు రావడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఇరు రాష్ట్రాల నాయకులు జగన్ ను తెలుగువారి ప్రతిష్టను దిగజార్చారని అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.